నా ఒక్కడి దగ్గరే మాస్క్ లేదు సో దానికి మీరు పెట్టుకోండి సార్ మళ్ళీ మీరు మీరు నా మళ్ళీ నన్ను బ్లేమ్ చేస్తారు నేనంటే ఎలాగో నాకు నరకానికి వెళ్ళేది ఐ మీన్ తద్యం అయిపోయింది కాబట్టి నేను అంత పట్టించుకోను నరకానికి అదొక సీక్రెట్ ఇంకో సీక్రెట్ ఏంటంటే చాలామందికి తెలియని విషయం ఆల్రెడీ చచ్చిపోయాను నేను దెయ్యంలాగా తిరుగుతున్నాను అందుకనే దెయ్యం అనే సినిమా ఇప్పుడు వస్తుంది సో దెయ్యానికి మాస్క్ అవసరం లేదు కాబట్టి అది అది పాయింట్ ఓకే ఒక బిఫోర్ ఎనీథింగ్ అంటే ఒక చిన్న క్లారిఫికేషన్ ఈ సినిమా ఇంతకాలం అయిన తర్వాత ఎందుకు వస్తుంది అనే ఒక ప్రశ్న మీరు అడిగే ముందు నేనే సమాధానం చెప్పాలని అనుకుంటున్నా ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేకపోతే అట్లీస్ట్ నేను చెప్పే ఆన్సర్కి మీ దగ్గర క్వశ్చన్ ఉండొచ్చు దీని అర్థం నాకు కూడా అర్థం కాలేదు కానీ బేసిక్గా నేను జీవిత గారు ఫస్ట్ అనుకున్నప్పుడు పర్టికులర్ ఎలిమెంట్లో ఆ స్టోరీ చేయడం జరిగింది దాని తర్వాత ఏదో కొంత ఇద్దరం ఫీల్ అయింది ఎక్కడో ఒక చోట చిన్న డిఫరెన్స్ ఉంది అది మళ్ళీ చేస్తే బాగుంటుంది అని ఒక డిస్కషన్ జరిగింది ఆ డిస్కషన్ జరిగిన టైం తర్వాత ఆ టైంలో రాజశేఖర్ గారు వేరే సినిమాలో ఆయన బిజీగా ఉన్నారు ఆయన లుక్ ఏదో కొంచెం చేంజ్ అయింది గెటప్ ఆ ఎలిమెంట్ మూలాన కొంచెం ఆగి చేద్దాం ఇప్పుడు కంగారు ఏముంది అనేది దాని తర్వాత ఆయనకి ఖాళీ అయినప్పుడు నేను అక్కడ బాంబేలో ఇంకో సినిమాలో బిజీగా ఉండే ఇలా ఒకళ్ళకొకళ్ళు టచ్ అండ్ గో దాంతో చాలా జర్నీ అదొక కారణం రెండో కారణం చాలా విచిత్రంగా ఒక పర్టికులర్ ఆఫీస్ టీం మారిపోయినప్పుడు హార్డ్ డిస్క్లు కొన్ని రోజులు దొరకలేదు అండ్ ఇట్ సౌండ్స్ వెరీ హార్డ్ సో కానీ మీ ఇద్దరం వేరే వేరే సినిమాల్లో బిజీగా ఉండటం అనేది ఒకటి ఇవన్నీ కొన్ని కారణాలు ఇంకొక రెండు మూడేమో చెప్పలేనివి చెప్పకూడనివి వాటిని మీరు చెప్పలేనివి చెప్పకూడనివి అంటున్నాను దాని తర్వాత ఒక పర్టికులర్ టైంలో నట్టి కుమార్ గారు ఎలాగో ఆయన ఒక మా ఇంట్లో మా ఆఫీస్లోకి వచ్చి దొంగతనం చేసి హార్డ్ డిస్క్లు తీసుకెళ్ళిపోయి వైజాగ్లో గుహలో పెట్టారు ఎనీవే ఐఎమ్ జోకింగ్ ఇట్ ఇస్ జస్ట్ ద పాయింట్ ఎనీవే ఐ థింక్ దట్ ఈస్ ద పాయింట్ సో కమింగ్ టు ద ఫిల్మ్ ఇప్పుడు స్వాతి ఈజ్ ఐ మీన్ ప్లేయింగ్ ద డాటర్ ఆఫ్ రాజశేఖర్ గారు అండ్ షీఈస్ డన్ ఏ ఫినామినల్ జాబ్ యాజ్ అన్ యాక్ట్రెస్ అండ్ సో వీఆర్ హ్యాపీ దట్ ఫైనలీ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆల్ ఆఫ్ అస్ కానీ టైటిల్ మార్చింది కూడా కారణం అది అంత మేము చేంజెస్ అన్నీ చేసిన తర్వాత దానికన్నా ఇది బెటర్ టైటిల్ అని అనిపించి చేసాం దిస్ ఈజ్ వాట్ ది పాయింట్ ఇస్ యా థ్యాంక్ యూ కారణం దెయ్యం సినిమా లేట్ అవ్వటానికి కారణం నాకు జీవిత గారికి ఏమి ప్రాబ్లం మలానా కాదు అని దేవుడి మీద ఒక టెస్ట్ చెప్తున్నా